రోజు వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఏం తప్పు చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించారు నేను ఇక్కడ మీడియా మిత్రులను అడుగుతా గత 50 రోజులుగా ఇదిగోండి బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ఇదిగోండి లోకేష్ కి డబ్బులు వచ్చాయి ఇదిగో చంద్రబాబు నాయుడు గారి డబ్బులు వచ్చాయి లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చాయని ఒక్క ఆధారమన ఈ ప్రభుత్వం బయట పెట్టిందా పెట్టుంటే దానిపైన నేను సమాధానం చెప్పేదానికి సిద్ధం పెట్టారా లేదు ఇంకా ఇది వ్యవస్థల మేనేజ్మెంట్ కాకపోతే ఇంకేంటి ఇంకో విషయం స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రజలందరూ కూడా ఆలోచించారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాక్సిమం జుడిషియల్ రిమాండ్ లో ఉంది ఒక వ్యక్తి 38 రోజులు ఈ రోజుకి 50 రోజులైంది చంద్రబాబు నాయుడు గారిని జుడిషియల్ రిమాండ్ పంపించి 80% మంది వారమన్న మాక్సిమం 2 వారాల్లో జుడిషియల్ రిమాండ్ నుంచి బయటికి వచ్చారు ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారిని జుడిషియల్ రిమాండ్ పంపించి 50 రోజులైంది ఇది వ్యవస్థల మేనేజ్మెంట్ కాదా ప్రజలందరూ ఆలోచించాలి చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ అరెస్ట్ చేశారండి భవిష్యత్తుకు గ్యారెంటీ అనే ప్రోగ్రామ్ లో నంద్యాలకు వచ్చి ప్రజల మధ్యన ప్రజల మమేక్యమై ప్రజల తరపున పోరాడడానికి వస్తే ఆయన అరెస్ట్ చేశారు ప్రజల తరపున మాట్లాడుతున్నారు కనుకనే ఈ రోజు 50 రోజులు బయటికి రాకుండా జుడిషియల్ రిమాండ్ లో ఈ ప్రభుత్వం పెట్టింది కాసాని జ్ఞానేశ్వర్ గారు హైదరాబాద్ లో దానికి సమాధానం చెప్తా సమాజానికి ఆయన ఏం చేశాడండి